కాకినాడ నగరంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. పార్టీ నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ద్వారంపూడి వీరభద్రారెడ్డి పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరికీ 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పార్టీ నాయకులకు స్వీట్స్ ను పంపిణీ చేశారు. కార్యక్రమంలో కూడా చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళా దీప్తి, ఎంసీ చైర్పర్సన్ పసుపరెడ్డి వెంకటలక్ష్మి, నాయకులు రావూరు వెంకటేశ్వరరావు, పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కానీ ఈరోజు ఆ రాజ్యాంగానికి గౌరవిస్తూ మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఈ పేద బడుగు బలహీన వర్గాలను, అలాగే ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలందరినీ కూడా ఒక మంచి పొజిషన్లో, ఒక టాప్ పొజిషన్లో పెట్టాలని చెప్పి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ అందరికీ ఆ ఫలాలన్నీ అందేలా చేస్తున్నందుకు ఈ సందర్భంగా ఆయనకి కాకినాడ తరపున, కాకినాడ పేద తరపున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటాం. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి వైఎస్ఆర్సీపీ కార్యకర్తకి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుసుకుంటూ, అలాగే మన కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ గారు ఆదేశాల మేరకు ఈ రిపబ్లిక్ డే సందర్భంగా రేపు జగన్నాథపురంలో ఐక్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ ఐక్యాంప్లో పాల్గొన్న అందరికీ కూడా ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళందరికీ కూడా ఉచితంగా కలజోడు, అలాగే బంధువులు కూడా ద్వారపూడి చార్టబుల్ ట్రస్ట్ తరఫున వాళ్ళందరికీ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది.